నమస్తే వెల్కమ్ టు శ్రావ్య టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నారాయణపురంలో ఘనంగా జరిగిన అభయాంజనేయ ముత్యాలమ్మ విగ్రహాలు బొడ్రాయ్ ప్రతిష్టాపన మహోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎంపీలు రవిచంద్ర పార్థసారథి రెడ్డి ఈ ఆటోలను జెండా ఓపి ప్రారంభించిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తొలి దశలో ముప్పై ఆరు మున్సిపాలిటీలకు పంపిణీ రాక్షస మూకల ఆగడాలను అరికట్టాలని టీడీపీ నాయకులు డిమాండ్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక దళితులను అరగదొక్కుతున్నారని వారి విమర్శ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న బోలాశంకర్ చిత్రం షూటింగ్ తుది దశకు చేరింది హైదరాబాద్ లో వేసిన భారీ సెట్ లో చిరంజీవి తమన్నా ఇక డీటెయిల్స్ చూస్తే ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం నారాయణపురంలో అభయాంజనేయ ముత్యాలమ్మ తల్లి విగ్రహాలు బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవం గురువారం ఘనంగా జరిగింది ఈ మహోత్సవానికి రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బండి పార్దసారథి ఎమ్మెల్యే చంద్ర వెంకట వీరయ్యలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారికి గ్రామస్తులు మేళ తాళాలతో అపూర్వ స్వాగతం పలికారు వారు ఇరవై అడుగుల భారీ ఆంజనేయ స్వామి బొడ్రాయి హోమగుండాన్ని సందర్శించి కొబ్బరికాయలు కొట్టారు గోత్ర నామాలతో ప్రత్యేక పూజలు చేశారు ముఖ్య అతిథులకు వేద పండితులు ఆశీర్వచనాలు పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా గ్రామస్తులు వారి బంధుమిత్రులతో కలకలలాడింది ఈ మహోత్సవంలో ఎమ్మెల్యే వెంకట వీరయ్య ధర్మపత్ని మహాలక్ష్మి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఉమా మహేశ్వరరావు సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ మహేష్ తదితరులు పాల్గొన్నారు ఏపీ రాష్ట్రాన్ని క్లీన్ ఆంధ్రప్రదేశ్ గా మార్చాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృఢ సంకల్ప పానికి అడుగులు పడ్డాయి చిన్న మున్సిపాలిటీల్లోనూ చెత్త సేకరణకు పర్యావరణ హితంగా ఉండే విద్యుత్ ఆటోలను ప్రవేశపెట్టారు గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జెండా ఊపి వీటిని ప్రారంభించారు నాలుగు పాయింట్ ఒకటి సున్నా లక్షల విలువైన ఐదు వందల పదహారు ఈ ఆటోలను మొత్తం ఇరవై ఒకటి పాయింట్ ఒకటి పద్దెనిమిది కోట్ల రూపాయల వ్యయంతో కొనుగోలు చేశారు వీటిని ముప్పై ఆరు మున్సిపాలిటీలకు పంపిణీ చేశారు ఈ ఆటో సామర్థ్యం ఐదు వందల కిలోలు మహిళ మహిళ సాధికారతకు పెద్దపీట వేస్తూ ఈ ఆటోల డ్రైవర్లుగా మహిళలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు వీటి ద్వారా ఆ మున్సిపాలిటీలకు నిర్వహణ భారం కూడా తగ్గుతుంది రాక్షస మూకల ఆగడాలను అరికట్టాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు జగన్ మోహన్ రెడ్డి సీఎం అయ్యాక దళితులను అనగదొక్కుతున్నారని వారు విమర్శించారు కొండేపీ నియోజకవర్గంలో టీడీపీ దళిత నాయకుడు సుధాకర్ భార్య హనుమాయమ్మను హతమార్చినందుకు నిరసనగా బుధవారం తుమ్మలపల్లి వారి క్షేత్ర కళాక్షేత్రం ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంపీ కేశినేని శ్రీనివాస్ టీడీపీఎస్సీ సేల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు పిలుపు మేరకు టీఎం టీడీపీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు దళితుల ఓట్లతో గద్దె నెక్కిన జగన్ ఆ దళితులనే అణుకుతున్నారని దళితులను మట్టిలో కలిపేస్తున్నారని టీడీపీఎస్సీ సేల్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు విస్త్రం డానియేల్ ఆరోపించారు దళితుల కుటుంబాలను అడ్డుపెట్టుకొని రాజశేఖర్ రెడ్డి కుటుంబం రాజకీయంగా అందనంత ఎత్తుకు ఎదిగిందని ఇప్పుడు జగన్ దళితులను ఊచకోత కోస్తున్నారని టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఎస్సీసీ అధ్యక్షుడు ఎర్ర రామారావు విమర్శించారు ఈ కార్యక్రమంలో ఆర్ మాధవ బడుగు వెంకన్న కోడి రామ్మూర్తి పలువురు దళిత ప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు తుమ్మల పల్లివారి కళాక్షేత్రం వద్ద అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇస్తున్న టీడీపీ నాయకులు సినీ నటి హయాతి నేడు హైకోర్టు ఆశ్రయించింది ఐపీఎస్ రాహుల్ రెడ్డి కేసులో ఆమె మెట్టెక్కింది ట్రాఫిక్ సిపి అధికారిక వాహనాన్ని తను బిఎండబ్ల్యూ వాహనంతో ఢీకొట్టిందంటూ ఇటీవల డింపుల్ హయాతి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే జూబ్లీహిల్స్ పోలీసులు నటిపై దాడి క్రిమినల్ ఫోర్స్ ఆరోపణలపై కేసు నమోదు చేశారు పబ్లిక్ సర్వెంట్ను ను విధులు చేయనివ్వకుండా అడ్డుపడడం అక్రమ నిర్బంధం బహిరంగ ప్రదేశంలో రాష్ డ్రైవింగ్ కేసులు పెట్టారు ఆ ఘటనలో తనపై ఉన్న కేసులను కొట్టివేయాలని తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ కేసు నమోదు చేశారని డింపుల్ హయాతి నేడు హైకోర్టును ఆశ్రయించారు ఫార్చునర్ తో పోలిస్తే సైజు లో చాలా చిన్నది సున్నితంగా ఉండే బిఎండబ్ల్యూ కారు ఢీకొనడం వల్ల దానికంటే బలమైన బరువైన పోలీస్ వాహనం డామేజ్ అయ్యే అవకాశం లేదని ఆమె పిటిషన్ లో పేర్కొన్నారు పోలీస్ స్టేషన్ కి పోలీసులు విక్టర్ డేవిడ్ డింపుల్ క్రిమినల్ ప్రొసీజర్ పాటించడం లేదని తన తెలిపారు హైదరాబాద్ నగర్ అనే ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థిని వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది ఈ ఘటనకు క్షుద్ర పూజలే కారణమని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు రోజు తమ ఇంటి ముందు గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేసి నిమ్మకాయలు దీపాలు పెట్టి వెళ్తున్నట్లు చెప్పారు కారణం వల్ల తమ కూతురు సూసైడ్ కి పాల్పడిందని నవ్య తల్లిదండ్రులు చెబుతున్నారు తల్లిదండ్రులతో పాటు బంధువులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం రిపీట్ ఈ కారణం వల్ల తమ కూతురు సూసైడ్ కు పాల్పడిందని నవ్య తల్లిదండ్రులు చెబుతున్నారు తల్లితో పాటు బంధువులు కూడా అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే యువతి మృతితో భరత్నగర్ లో విషాద ఛాయలు అరుముకున్నాయి నా బిడ్డ నన్ను వదిలి వెళ్లిపోయావా అంటూ బంధువులు రోధించడంతో స్థానికులు కన్నీటి పరివంతమయ్యారు న్యాయం చేయాలని కోరుతున్నారు చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న బోలాశంకర్ చిత్రం షూటింగ్ తుది దశకు చేరింది హైదరాబాద్ లో వేసిన భారీ సెట్ లో చిరంజీవి తమన్నా కీర్తి సురేష్ ఇతర నటి నటులపై ఓ పాటను తెరకెక్కిస్తున్నారు ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు మహతి స్వరసాగర్ బాణీలు సమకూర్చారు రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు పదకొండున ప్రేక్షకుల ముందుకు రానుంది కెయిన్స్ చెస్ కప్ లో తెలుగు గ్రాండ్ మాస్టర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి బుధవారం ముగిసిన నాలుగో రౌండ్ లో మమ్మదాయ గునై తో తలపడిన హారిక ముప్పై నాలుగు ఎత్తుల తర్వాత డ్రాకి అంగీకరించింది నాన్న జాగ్నిట్ తో పోటీ పడిన హంపి నలభై ఎత్తులో ఓటమి పాలైంది ప్రస్తుతానికి హారిగా రెండు పాయింట్లతో ఐదవ స్థానంలో హంపి ఒక పాయింట్ తో తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్నారు ఎయిర్ ఇండియా విమానం ఏఐ వన్ ప్రయాణికులకు ఎట్టకేలకు కష్టాల నుంచి విముక్తి లభించింది న్యూఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో వెళ్తున్న విమానం ఇంజిన్ లో సాంకేతిక లోపం తలెత్తడంతో రష్యాలోని మారుమూలల పట్టణంలో మగడాన్ లో మంగళవారం అత్యవసరంగా దిగిన సంగతి తెలిసిందే దీంతో ఈ విమానంలో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు ఎట్టకేలకు వీరిని మరో విమానం విమానంలో శాన్ ఫ్రాన్సిస్కోకి తీసుకెళ్తున్నారు ఈ విమానం గురువారం బయలుదేరిందని ఎయిర్ ఇండియా అధికారి ఒకరు తెలిపారు ఎయిర్ ఇండియా సీనియర్ అధికారి ఒకరు మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం ఫ్లైట్ ఏఐ వన్ గురువారం ఉదయం పది గంటల ఇరవై నిమిషాలకు స్థానిక కాలమానం ప్రకారం మగడా నుంచి శాన్ ఫ్రాన్సిస్కో బయలుదేరింది సాంకేతిక లోపం ఏర్పడిన విమానంలోని రెండు మంది ప్రయాణికులు పదహారు మంది సిబ్బంది ఈ విమానంలో శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్తున్నారు ఈ విమానం జూన్ ఎనిమిది రాత్రి పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు శాన్ ఫ్రాన్సిస్కోకు చేరుకుంటుంది శాన్ ఫ్రాన్సిస్కోకు చేరుకున్న తర్వాత ప్రయాణికులకు అధికారిక అనుమతులు ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎయిర్ ఇండియా అధికారులు తెలిపారు ప్రయాణికులకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు సిబ్బందిని నియమించినట్లు తెలిపారు వైద్య సంరక్షణ రవాణా ప్రయాణ సదుపాయాలు వంటి వాటిని అందుబాటులో ఉంచినట్లు తెలిపారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్ పర్యటనలో అపశ్రుతి చోటు చేసుకుంది మండల్ పురాణి మార్కెట్లో ఊరూరా చెరువుల పండగ కార్యక్రమంలో టెంట్ హౌస్ కి మంటలు అంటుకున్నాయి మంత్రి వచ్చిన సమయంలో టపాసులు పేల్చగా టెంట్ హౌస్ పైన పడడంతో మంటలు చెరరేగినట్టు తెలుస్తోంది వెంటనే స్థానికులు అప్రమత్తమై మంటలు ఆర్పడంతో ప్రమాదం తప్పింది హెడ్ లైన్స్ మరోసారి చూద్దాం నారాయణపురంలో ఘనంగా జరిగిన అభయాంజనేయ ముత్యాలమ్మ విగ్రహాలు బొడ్రాయ్ ప్రతిష్టాపన మహోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎంపీలు రవిచంద్ర పార్థసారథిరెడ్డి ఈ ఆటోలను జెండా ఊపి ప్రారంభించిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తొలి దశలో ముప్పై ఆరు మున్సిపాలిటీలకు పంపిణీ రాక్షస మూకల ఆగడాలను అరికట్టాలని టీడీపీ నాయకులు డిమాండ్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక దళితులను అరగదొక్కుతున్నారని వారి విమర్శ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న బోల్ అశంకర్ చిత్రం షూటింగ్ తుది దశకు చేరింది హైదరాబాద్లో లో వేసిన బారీ సెట్ చిరంజీవి తమన్నా ఇవి వాటి బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ శ్రావ్య న్యూస్